క్రైస్ట్ లార్డ్ దేవునికి స్తోత్రం ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానం మత్త సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం ఆయన ఆ ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండాను మత్త పద్నాలుగు ఇరవై మూడు మనిషిగా ఏసుక్రీస్తు ఏకాంతానికి ఉన్న ప్రాముఖ్యతను గ్రహించాడు తనంతట తనంతట తాను ఒంటరిగా ఉండేవాడు మనుషులతో సహవాసం మనలను మన నుండి బయటకు ఈడ్చి అలసిపోయేలా అలసిపోయేలా చేస్తుంది ఏసుక్రీస్తుకు ఇది తెలుసు ఒంటరితనంలో తన శక్తులన్నిటినీ కూడగట్టుకోవాలని తాను నెరవేర్చవలసిన కార్యాన్ని నెమ్ర వేసుకుంటూ ఉండాలని తన మానవ బలహీనతలను తండ్రిపై ఆధారపడటం ద్వారా జయిస్తూ ఉండాలని గ్రహించుకుంటూ ఉండేవాడు క్రైస్తవుడికి ఇది మరింత అవసరం ఆత్మీయ వాస్తవాలతో తండ్రి అయిన దేవునితో ఒంటరిగా గడపాలి ఈ ఏకాంత ధ్యానం లేకుండా దైవశక్తి తనలో నింపుకోవడం తన పనుల్ని పూర్తి చేయడం సాక్షాత్తు యేసు ప్రభుకే సాధ్యమయ్యేది కాదు ఇక మన విషయం చెప్పాలా ఈ ధన్యకరమైన కళను అందరూ సాధన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ ఉన్నతమైన పరిశుద్ధ మహద్భాగ్యాన్ని అందరూ సొంత సొంతం చేసుకోవాలని ప్రతి విశ్వాసి దేవునితో ఒంటరిగా గడప గడపడాన్ని కోరుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు కేవలం నాతో కొంతకాలం గడపడం కన్నా కోరుకోదగింది ఇంకేముంది క్రీస్తుతో ఒంటరిగా సమయం గడుపు శిష్యులు ఆయన ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చినప్పుడు ఆయన వాళ్లకు కొన్ని విషయాలను వివరిస్తూ ఉండేవాడు ఇది నీకు అనుభవం కావాలి నీకు కొన్ని సత్యాలు అర్థం కావాలంటే జనులందరినీ పంపివేసి ఒక్కడివే క్రీస్తుతో ఉండాలి ప్రపంచం మొత్తంలో నువ్వొక్కడివే ఉన్నావన్న అనుభూతి దేవునితో ఒంటరిగా ఉన్న అనుభవం కలగాలి నీ ఆలోచన అంతా ఒకే బిందువు దగ్గర కేంద్రీకృతం అవ్వాలి దేవుడు నేను ఈ విశాల విశ్వంలో ఆయన నువ్వు తప్ప వేరే ప్రాణి లేనట్టు ఉండాలి అలాంటి ఏకాంతాన్ని సాధన చేయి జన సమూహాలను దూరంగా పంపి పంపించేయి నీ హృదయంలో నిశ్చలతను సాధన చేయి నీకు దేవునికి మధ్య మరెవరూ చొరబడకుండా చేసుకో దేవుని కృప మీకు తోడే ఉండేదిగాక ఆమెన్